దేశంలోనే ఎక్కడలేని విధంగా పేద ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ఏనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా పలువురు ముస్లిం మహిళలకు కానుకలను అందజేశారు. ప్రతి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ అన్ని మతాల వారికి కానుకలు అందిస్తున్నారని గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఇందులో భాగంగా ఆనవాయితీగా ప్రతి ఏటా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రంజాన్ కానుకలను అందజేస్తున్నామని గుర్తు చేశారు. పేద ముస్లిం కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్తో పాటు మస్జిద్, ఈద్గాల అభివృద్ధి చేశారని చెప్పారు. అంతేకాకుండా అమ్మాయిల పెళ్లి కానుకగా షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గొప్ప జీవితాన్ని అందించినటువంటి అల్లాకు కృతజ్ఞతలు, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు ప్రసాదించినటువంటి యొక్క జీవితం సుఖ సంతోషంగా, మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా కలిసిమెలిసి అందరు ఆరోగ్యంగా మేమనుకున్నటువంటి అన్ని పనులన్నీ జరిగే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా ప్రార్థనలు చేసేటువంటి సంస్కృతి మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ కష్టంలో మేము తోడుగా ఉంటాం.